గుడ్ ఆఫ్టర్నూన్, నా పేరు కార్తిక్ రాజు. సో మనం ఫ్రైడ్స్ గురించి మాట్లాడుకుంటే, ఎగ్జాంపుల్ కి ఇప్పుడంటే ఇలాగా ఉండేమో కానీ ఒకప్పుడు పాఠశాలలో పేద పిల్లలు ఒకలాగా, డబ్బులున్న వాళ్ళని పిల్లలు ఒకలాగా, అంటే వాళ్ళకి వీళ్ళకి చదువు చెప్పడంలో టీచర్స్ కూడా చాలా డిఫరెంట్ చూపించేవాళ్ళు. అంటే పేద పిల్లలకి అసలు చదువు చెప్పకపోవడం, వాళ్ళు క్లాస్ లో ఉన్నారా లేదా అని కూడా పట్టించుకోకపోవడం, ఇక డబ్బు పిల్లల్ని ఎందుకు చూస్తారంటే వాళ్ళు బాగా ఫీజులు ఇస్తారు అది ఇస్తారు కాబట్టి వాళ్ళని బాగా చదివిపోయడం అట్లా చూస్తుండే. అలా కాకుండా టీచర్స్ కూడా పేద పిల్లలని, డబ్బులున్న వాళ్ళని అందరినీ ఒక ఈక్వల్ గా చూసి వాళ్ళని మనలాగే ఇట్లా ఒక గ్రూప్ కమిటీగా చేసి హ్యూమన్ రైట్స్ గురించి ఇంకా చైల్డ్రన్స్ గురించి అందరికీ ఇట్లా తెలియజేస్తే బాగుంటుంది. అలాగే మనం ఇట్లా స్కూల్స్ లోనే కాకుండా బయట ఇట్లా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటే మనం చేస్తున్న దాని గురించి చూసి వేరే వాళ్ళ స్కూల్స్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు ఎన్జిఓస్ ఇట్లా బయట వాళ్ళ గ్రూప్స్ కానీ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా వేరే వాళ్ళకి ఇట్లా చెప్తూ ఉంటే ఇట్లా ఇది కొద్ది కొద్దిగా పెరుగుతూ మన రాష్ట్రం మొత్తం వ్యాపిస్తే గవర్నమెంట్ తెలిసి వాళ్ళు కూడా మనందరికి హెల్ప్ చేస్తే ఛాన్స్. అక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్స్ కానీ ఆశా వర్కర్స్ కానీ అంటే వివిధ రకాల వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ పిలిచి ఒకడ కూర్చోబెట్టి అంటే పేరెంట్స్, పిల్లల పేరెంట్స్ కూడా చెప్పాల్సింది ముఖ్యంగా. ఎందుకంటే పిల్లల్ని స్కూల్ కు పంపించకుండా ఉంచుతా ఉన్నారు. వాళ్ళకి మోటివేషన్ మనం చేయాల్సింది ఏంటంటే పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకోమని చెప్పడం అనేది వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే చాలా మంది లేదు వాళ్ళు కూడా ఏదో అపోజ్ అపోజ్ చేసి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తా ఉన్నారు పిల్లల్ని. అట్లా కాదు, మన హక్కు, మన గవర్నమెంట్ లో అన్ని వసతులు ఉన్నాయి, అక్కడ చదువుకుంటే పిల్లలకి మంచి ఉంటది అనేది మనం చెప్తే బాగుంటది. అట్లా మోటివేషన్ చేసేటప్పుడు అందపడి టీచర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేయాలంటే అట్లా వాళ్ళ ద్వారానే మనం ఈ పార అనేది అసలు ఎందుకు చేస్తుంది, ఏం చేస్తున్నది పని అనే దానికోసం మనం ఒక వేదిక లాగా తయారు చేసి అక్కడ ఈ అంతా మొత్తం ఈ సెంటర్ ఏం చేస్తుంది అనేది వాళ్ళకి చెప్పి అందులో ఉన్న వాళ్ళని, చురుకుగా ఉన్న వాళ్ళని ఒక కంటిలాగా వేసుకుంటే వాళ్ళు మిగతా పని చేయడానికి, మనకి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్లా చేస్తే బాగుంటది అనేది పిల్లల రైట్స్ గురించి కూడా చెప్పాలి. రైట్స్ గురించి చెప్పేటప్పుడు ఇది కూడా చెప్తే బాగుంటుంది. మేము చైల్డ్ హెల్ప్లైన్ లో పనిచేస్తున్న మన అశ్రిత ఎన్జిఓ లోని వాళ్ళు చాలా మందికి మనలాంటి ఉపయోగపడతారు అనేది మా ఆశ. పిల్లలు ఏంటంటే కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా చిన్న వయసు నుంచి మొబైల్స్ వల్ల పిల్లలు బాల్య వివాహాలకు సిద్ధపడుతున్నారు. అవి చాలా మేము వాటి మీద చాలా దృష్టి ఉంచి వాళ్ళ ఫ్యామిలీ కౌన్సిలింగ్ లో పిల్లలు మొబైల్ వాడేటప్పుడు ఏం వాడుతున్నారో మీరు గ్రహించిందమ్మా, మీ పని మీరు చేసుకుంటూ పోతే పిల్లలు లోపలే మన ఇంట్లోనే చూసి నేర్చుకుంటూ ఉంటున్నారు. మొబైల్ చేసి చూసి మొబైల్ క్లాసులు వస్తాయి, క్లాసులు కూడా మరి మొబైల్ నుంచి వింటున్నారు, క్లాసులు వింటున్నారా ఏం చూస్తున్నారా అని చెప్పేసి పిల్లల్ని మీరు దృష్టి పెట్టడానికి అలాగే మనం కౌన్సిలింగ్ ఇవ్వటం, అలాగే స్కూల్ కాలేజీలకు వెళ్ళి కూడా టీచర్స్ కూడా మన పిల్లలనే భావంతో మీరు వచ్చి మరి క్లాసులు చెప్తున్నారు మేడం ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి అంటే అమ్మ మేము చెప్తానే ఉంటాం వీళ్ళు వినరు అంటారు. కాదు, స్కూల్కి వెళ్ళాం మేడం చెప్పినట్టు ఇందాక స్కూల్కి వెళ్తే గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్ గారు నిద్రపోతా ఉంటే ఓ బాబు ఫోటో తీశారు, తీసి అది జిల్లా మన కలెక్టర్ గారికి పెట్టారు. అది చాలా ప్రాబ్లమ్స్ అయింది, పిల్లలు చదువుకోవటం లేదు, ఫోటోలు తీయట్లేదు, తీర్చున్నారు ఇట్లా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని టీచర్స్ బాగా ఇష్యూ చేశారు. అంటే మీరు చేసే తప్పులు పిల్లలు చెప్పడం వల్ల ఇలా ఇష్యూ చేస్తున్నారని చెప్పేసి అది జాబ్ పోయే సస్పెండ్ అయ్యేంత వరకు వచ్చింది. అప్పుడు మేము కూడా ఏమంటే అలా తీయటం కూడా మంచిది కాదు సార్, సరళగా స్కూల్ నడపాలి కాలేజీ నడపాలి, పిల్లలు కూడా చదువుకోవాలి, మొబైల్ మీద దృష్టి పెట్టకూడదని చెప్పేసి బాల్య వివాహాలు ఆపటం, స్కూళ్ళకి వెళ్ళి పిల్లలు మంచిగా చదువుకోండి మీ హక్కుల గురించి వాళ్ళకి తెలియజెప్పటం, మేము ఎక్కువ మాట్లాడాలనే ఆశ అయితే ఉంది కదండి, మాకు ట్రైన్ మిస్ అవుతుందనే ఆలోచనలో ఉన్నాం. అలాగే మేము స్కూల్లో కూడా పిల్లలకి చెప్పే విధంగా ఆడపిల్లలు ఎలా ఉండాలి, మగపిల్లలతో మీరంతా మంచిగా ఆడపిల్లలు ఇల్లు బయట దగ్గర నుంచి వచ్చిన అంటే ఇప్పుడు మనం అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు అమ్మ ఎక్కడ ఎవరు ఏం పెట్టినా తాతయ్య లాంటి వాళ్ళు బాబాయ్ లాంటి వాళ్ళు మగవాళ్ళకి ఎక్కువగా మీరు దగ్గరకు వెళ్ళకండి అలాంటి వాటి మీద కూడా అవగాహన చాలా మందికి కల్పించాము. పిల్లలకు మాస్కులు ధరించాలి, మాస్క్ వల్ల మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని, లేదంటే మళ్ళీ ఎంత సంపాదించినా తల్లిదండ్రులను చూడట్లేదు, ఎక్కడ హాస్టల్ ఉన్నా అక్కడ ఇక్కడ వేస్తున్నారు. మీరు తల్లిదండ్రులు ప్రేమించకపోతే మీ బిడ్డలు మిమ్మల్ని ఎలా ప్రేమిస్తారని వాళ్ళకు కూడా ఇంటికి వెళ్ళి ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చి వృద్ధులకు కూడా ఆశ్రయం కల్పించే విధంగా మేము పనిచేస్తూ వస్తున్నామండి.
ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు తెలుసు ముగిస్తుంది. రెండు మండలాలు బోన్కల్ చింతకాయ మండలాల్లో ఖమ్మం డిస్టిక్ బోన్కల్ చింతకాయ మండలాల్లో రెండు మండలు చేసినాను. క్లబ్స్ ఏర్పాటు చేయడం, వాళ్ళ లీడర్స్ ని ఎన్నుకోవడం, వాళ్ళలో చిన్నప్పటి నుంచే లీడర్షిప్ ని అలవాటు చేసే విధంగా ఇలాగ మా ఎన్జిఓ అలాగే చేసింది అనమాట. అయితే ఇలాగ మళ్ళీ సార్ వాళ్ళు అన్నారు కదా, మళ్ళీ ఆర్టీఐకి ఒక లెటర్ పెట్టండి, ఏమేమి క్లబ్లు ఉన్నాయి, చిల్డ్రన్స్ పార్లమెంట్ ఏదైనా ఇంకేమైనా ఉన్నాయా ఉంది కాకుండా అన్నట్టుగా చెప్తే నేను ఆర్టీఐకి లెటర్ పెట్టాను. అది నాకు తెలియక మండలాలకి ఎంఈఓకి పెట్టాను. పెడితే ఒక ఎంఈఓనే రెస్పాండ్ అయ్యి నాకు లెటర్ పంపించారు. అది ఏంటంటే చిల్డ్రన్స్ పార్లమెంట్ జరుగుతున్నట్టుగా పంపించారు. సార్ ఇలా వచ్చింది అని రిపోర్ట్ మొత్తం చదివి వినిపించారు. తర్వాత మళ్ళీ అలా కాదు ఎంఈఓస్ కాదు డిఈఓకి పెట్టండి అన్నారు. సరే డిఈఓకి పెట్టాను. అది వన్ మంత్ దాటిపోయింది. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్, సతీష్ ఫ్రమ్ మారి ఫౌండేషన్. అయితే ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, ముఖ్యంగా మనం ఈరోజు హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుతున్నాం. హ్యూమన్ రైట్స్ అనేవి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అంటే ఈ సమాజంలో దేశంలో ప్రతి ఒక్క హిందూకి భగవద్గీత, ముస్లింకి ఖురాన్, క్రిస్టియన్కి బైబిల్ ఎంత ముఖ్యమో, ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగం తెలుసుకుని ఉండాలి. పక్క వాళ్ళకి కూడా అవేర్నెస్ కలిగించాలి. అంటే హక్కులు అంటే ఏంటి, హక్కులు ఎక్కడ ఉన్నాయి, ఆదేశ సూత్రాలలో మన సంక్షేమంలో ఉన్నాయి, ఏ గవర్నమెంట్ మనకు ఉచితంగా మనకు ఏమి ఇవ్వట్లేదు, అది మన హక్కు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఒక చదువుకున్న వారికి కాకుండా చదువుకోని వారికి కూడా, నిరక్షరాస్యులకు కానీ పెద్దవారికి కానీ ప్రతి ఒక్కరికి స్కూల్లో కాలేజీలో అన్ని చోట్ల కూడా భారత రాజ్యాంగం ఒక ఆవశ్యకత. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రస్తుతం భారత రాజ్యాంగం తీసేయాలి, మార్చాలని చెప్పేసి ఇట్లా మాట్లాడుతుంది. అసలు భారత రాజ్యాంగం వల్లనే ఈ రాష్ట్రం ఏర్పడిందన్న విషయం మర్చిపోయి ఇట్లా మాట్లాడు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి. రాజ్యాంగం అనేది మన చేతిలో ఉండాలి, ఆ బుక్ మన ఇంట్లో ఉండాలి తెలుసుకొని. మన పారా కూడా పీపుల్స్ యాక్షన్ ఫర్ రూరల్ అవేకనింగ్ కూడా సంస్థ కూడా రాజ్యాంగం గురించి కూడా కొంచెం అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికి మన హక్కులు సాధించే విధంగా కృషి చేస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ. నా పేరు కానుగోలు శ్రీశైల, నీడ్స్ ఎన్జిఓ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నేను కూడా ఆర్టీసీకి వచ్చాను ఎన్ని ఫౌండేషన్ లో, అండ్ విజయనగరం, శ్రీకాకుళం అండ్ తూర్పు గోదావరి ఈ మూడు జిల్లాల్లో ఎక్కువ పని చేసి వచ్చాను. తర్వాత ఏం చేయాలి ఏం కదా అనగానే ఎన్ని ఫౌండేషన్ ఫండింగ్ అయిపోయిన తర్వాత 2009లో ఏం చేయాలనే ఉద్దేశం మీద ఎక్కువగా పిల్లలు కనపడితే ఈ పిల్లలు అనే గేదెలు కాస్తున్నారు బడిలో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశం మీద మాకు అలవాటు అయిపోయింది. పిల్లలందరూ బడిలో ఉండాలి, బడిపోయి ఉండొద్దు దాన్ని తీసుకొని 2009లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ పిల్లల మీద మేము పనిచేసుకుంటా వస్తుంది. ఒకటి పిల్లలు ఒకటి అంశం కాకుండా ఏం చేశామంటే అగ్రికల్చర్ మీద తీసుకున్నాం, పరిసరాల మీద తీసుకున్నాం, చదువు మీద తీసుకుని ఈ మూడింటి మీద కూడా మహిళలకు మహిళా సంఘాలకు అవగాహన కల్పిస్తూ ఏ విధంగా పొదుపు చేసుకోవాలి, ఏ విధంగా డబ్బులు బ్యాంకేజ్ ఏ విధంగా తీసుకోవాలి, ఎట్లా కట్టుకుంటూ పోవాలి అనే దాని మీద కూడా మా ప్రోగ్రామ్ మేము చేస్తున్నాం. అదేవిధంగా ఏ పండుగ పండించుకోవాలి, మరి ఏ వేసుకుంటే లాభం ఉంటుంది అని చెప్పేసి రైతులకు కూడా మరి అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యంగా ఇది ఏర్పాటు చేయడం క్లబ్గా రైతు క్లబ్గా మరి అన్ని గ్రామాల్లో కమిటీలు వేసుకుంటూ చేస్తున్నాం. ఒక క్లబ్గా మనం అందరం కలిసి ఈ ప్యాడ అనేది మరి అది లోగా అది పెట్టేసి మారుగుల లోగా పెట్టేసి ఆ విధంగా చేద్దామా, అందరి లోగా కలిపి యాక్షన్ క్లబ్ లో ఒక బ్యానర్గా మనం పెట్టుకొని మరి ఏ విధంగా చేయాలన్నది మీరు ఒక సలహా ఇవ్వవలసిన అవసరం ఉంది. కాకపోతే క్లబ్ మెంబర్గా మా జిల్లాలో మా యొక్క మండలంలో ఆత్మకూరు ఎం మండలంలో మరి ఉన్నటువంటి 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 23 గ్రామ పంచాయతీలో నేను చేయవలసింది నేను అనుకుంటున్నాను కదా మీరు చెప్పిన దాన్ని బట్టి 23 గ్రామ పంచాయతీల్లో కమిటీలు క్లబ్లు వేసుకుని వాళ్ళని తీసుకొచ్చి మండలంలో మీటింగ్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మీ ఆధ్వర్యం కూడా రప్పించుకొని అక్కడి నుంచి జిల్లాకు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఈ పిల్లలకి
ఉమెన్స్ కి అందరికి కూడా ఈ చైల్డ్ రైట్స్ మీద గానీ మరి వారికి ఉన్నటువంటి హక్కుల మీద వివరించడానికి పెద్ద ఎత్తున మరి అక్కడ ఉన్నటువంటి మంత్రుల వర్గులు గానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గానీ వారందరినీ వేదికల మీద తీసుకొచ్చి వారికి కూడా అవగాహన కల్పిస్తుంటే చాలా బాగుంటారు. అందరూ ఉండవలసిన అవసరం ఉంది. ఇట్లా చేసుకుంటూ వస్తే స్టేట్ లెవెల్ కూడా ఒకటి నేర్పించి వస్తారు. అన్ని జిల్లాలు అయిపోయిన తర్వాత ఆ విధంగా ప్లాన్ చేస్తే బాగుంటుందని నా కోరిక. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.